Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు పవన్ కళ్యాణ్పై కాపుల గుస్స. తాజాగా జరిగిన ఒక డెవలప్మెంట్ను చూసిన తర్వాత ఇదే అనుమానం పెరిగిపోతుంది. హైదరాబాద్లోని నిజాంపేటలో కాపుల వనభోజనాల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కాపు, బలిజ, ఒంటరి సామాజిక వర్గాల ప్రముఖులు పాల్గొన్నారు. వీరిలో కొందరు సినిమా వాళ్ళు కూడా ఉన్నారు. జీవి సుధాకర్ నాయుడు అనే నటుడు చాలా సినిమాల్లో ఒకప్పుడు విలన్గా నటించారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుతో పవన్ కలవటాన్ని తప్పుపట్టారు. దీనికి చాలామంది తర్వాత మద్దతిచ్చినట్లుగా మాట్లాడారు. సుధాకర్ ఏమన్నారంటే, విశాఖపట్నం ఎయిర్పోర్టు ఘటన తర్వాత చంద్రబాబు వచ్చి పవన్కు సాంఘీభావం తెలిపి సమస్యలపై కలిపి పోరాటం చేయాలని నిర్ణయించినట్లు చేసిన ప్రకటనతో కాపులంతా సగం చచ్చిపోయారని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవిని చంద్రబాబు, చింతమనేని ప్రభాకర్, చింతకాయల విజయ్ నోటుకొచ్చినట్లుగా తిట్టడం పవన్ మర్చిపోయి ఉండవచ్చు, కానీ కాపులెవ్వరూ మర్చిపోలేదన్నారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి, పెళ్లిళ్ల గురించి, సినిమా జీవితం గురించి టీడీపీ నేతలు ఎంత నీచంగా మాట్లాడారో మర్చిపోయారా అంటూ పవన్ను నిలదీశారు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం మీ ఇష్టం అంటూనే తన చుట్టూ ఎవరెవరు ఉన్నారో ఒకసారి పవన్ చూసుకోవాలంటూ సూచించారు. కాపు రిజిస్ట్రేషన్ గురించి ఉద్యమాలు చేసిన ముద్రగడ పద్మనాభం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో పవన్ మర్చిపోయినట్లున్నారంటూ నిష్ఠూరంగా మాట్లాడారు. పొత్తు పెట్టుకోవద్దని తాము చెప్పం, కానీ ఎవరితో పొత్తు పెట్టుకుంటున్నారో పవన్ ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలని సలహా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని అందరూ కోరుకుంటున్నారని చెబుతూనే చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు తామంతా ఎంతగా కష్టపడ్డామన్నది పవన్ను ఒకసారి గుర్తు చేసుకోవాలన్నారు. ఒకసారి చంద్రబాబుకు, చిరంజీవికి పడటం లేదని అర్థమవ్వగానే కొన్ని ఛానళ్లు చిరంజీవి గురించి ఎంత నెగిటివ్గా ప్రచారం చేశాయో గుర్తులేదా అంటూ ప్రశ్నించారు. వనభోజనాల కార్యక్రమంలో సుధాకర్ మాటలకు అక్కడున్న వారంతా మద్దతు తెలిపారట. దీన్ని బట్టి చూస్తుంటే చంద్రబాబు, పవన్ చేతులు కలపటం కాపుల్లోనే చాలామందికి ఏమాత్రం ఇష్టం లేదని అర్థమైపోతుంది.